అజ్ఞానం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం అవిద్యారణ్యకాంతారే ప్రాణినాం భ్రమతాం సదా విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్య గురుం భజే. సభాకల్పతరం వందే. ఇవాళ వాస్తవానికైతే నేను సభకు వచ్చే పరిస్థితి కాదు, కానీ మా రాధా మనోహర్ దాస్ గారి మాటని నేను ఎప్పుడూ తీసేయలేను. ఆయన మీద మా ఇరువురికి పరస్పరం ఉన్నటువంటి అవ్యాజమైన అనుబంధం అది. ఎందుకయ్యా అంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను చెప్పాక అల్లూరి సీతారామరాజుని ఆ రోజు మనం చూసామో లేదో నాకు తెలియదు, కానీ ఈ నవయుగ అల్లూరి సీతారామరాజులాగా నా రాధా మనోహర్ దాస్ గారు కనిపిస్తూ ఉంటారు. ఏంటంటే అల్లూరి సీతారామరాజుతో ఎందుకు పోల్చారు అంటే, ఆయన సన్యాసాశ్రమమా కాదు, ఎప్పుడూ ఈ ధర్మానికి ఈ దేశానికి ఏదైనా సేవ చేయాలి, నా వంతు నేను కృషి చేయాలి అని రక్తములో ప్రతి బొట్టుని వెచ్చించినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. అలా మీరు పొద్దున శ్రీకాకుళంలో, మధ్యాహ్నం తిరుపతి, అటు చూస్తే కాశీ, ఇటు చూస్తే వెంటనే ఆదిలాబాదు, ఇంకో పక్కన చూస్తే వరంగల్, ఎక్కడ చూసినా శరీరానికి ఈశన్ మాత్రము కూడా బడలిక కలుగుతోంది అనే భావన లేకుండా శరీరంలో ఉన్న ప్రతి రక్తప బొట్టుని ఖర్చు పెట్టి తిరుగుతూ ఈ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి గట్టిగా. మొన్న ఏదో ఒక చిన్న టీవీలో నేను చూశాను, ఏమని పెట్టారు థంబ్నైల్ అంటే, టీటీడీ బోర్డు మెంబర్గా రాధా మనోహర్ దాస్. ఆనందం వేసింది నాకు. ఎవరికి ఇవ్వాలి టీటీడీ బోర్డు మెంబర్లు? ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి క్షణము ఈ ధర్మం కోసం ఆయన తిరుగుతున్నారు. జీతం ఇస్తున్నారా? ఎవరైనా ప్రజలు జీతం ఇస్తున్నారా? ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయా? ఆయన శరీరానికి సుఖాలు ఆయనకు మాత్రం అనుభవిస్తే సుఖాలు దొరకవా? ఆ ఉపాధికి సుఖాలు ఉండవా? అన్నిటినీ త్యాగం చేశారా లేదా? నిరంతరం ధర్మం కోసం తిరుగుతున్నారా లేదా? ఆయన ఒక ఛానల్ పెట్టుకొని దాంట్లో ప్రతినిత్యము ఆయన తిరగడం చూస్తేనే సగం మనకి అలసట మనకు వస్తుంది చూసే మనకి. కాబట్టి మొట్టమొదటగా అది మరి ప్రభుత్వ నిర్ణయమా లేతే హెడ్డింగా ఎక్కడైనా తంబునైలా నాకు అనవసరం. చిత్తశుద్ధి ఉన్న ఎవరైనా ఆ మాటని నిజం చేయడం కోసం మనం అందరం సహకరించాలి గట్టిగా. టీటీడీ చైర్మన్ కాదు, యాదగిరిగుట్ట చైర్మన్ కాదు, కనకదుర్గమ్మ కాదు, వేములవాడ కాదు, ఎవరిని వెయ్యాలి? పిరికితనంతో భీరువుగా సూడో సెక్యులరిస్ట్గా మాట్లాడేటటువంటి వాడు ఎవడు? మాకు గుళ్ళకి చైర్మన్లుగా అక్కర్లేదు, బోర్డు మెంబర్లుగా అక్కర్లేదు, ఈవోగా అక్కర్లేదు. అభయ హిందూ అంటే అర్థమేమిటండి? భయపడుతూ బతికితే ఎట్లా? మనకు అందుకనే అసలు మొత్తము పూజంతా చేసిన తర్వాత కాలేవర్ చతుపర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ. భయపడకూడదు ఎప్పుడు. ధర్మాన్ని చెప్పేవాడు, వేద మతాన్ని అనుసరించేవాడు, వేద ధర్మ అనుయాయి ఎప్పుడూ భయపడకూడదు, నిర్భయంగా ఉండాలి. ఇందాక పెద్దలు చిరావూరి శివరామకృష్ణ శర్మ గారు మాట్లాడుతూ ఏమండి, అక్కడ ఉన్నటువంటి జనాభా 3 కోట్లు, 3,000 మంది ఆఫీసర్లు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఈ దేశాన్ని ఎలా ఏలగలిగారు? ఇప్పటికీ అదే భావజాలం ఈ దేశాన్ని ఏలుతోంది. స్వతంత్రం వచ్చినా కూడా ఇన్ని కోట్ల మంది జనాభా, ఈ భారతదేశంలో 100 కోట్ల పైన హిందువులు ఉన్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక క్రిస్టియన్ని వేస్తే
ప్రభుత్వం ఎంత, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది, వాళ్లకున్న వ్యవస్థ ఎంత, ప్రజలు ఎంతమంది చూస్తూ మనమందరం కూర్చోలా? ఎవరైనా ధైర్యంగా వెళ్ళి ఘీంకరించగలిగామా, అరవగలిగామా, భయపెట్టగలిగామా? ఎవరిళ్లల్లో వాళ్ళు కూర్చొని ఉన్నాం? కాదది కావాల్సింది. ఈ సమాజానికి అవసరమైంది ఏమిటి అంటే, ఇళ్లల్లో కూర్చొని ఇంటి ధర్మాన్ని ఎంతగా ఆచరిస్తున్నావో అదేవిధంగా గుళ్ళల్లో జరిగేటటువంటి దాన్ని కూడా ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చి గట్టిగా వెలుగెత్తి చాటడం అనేది నేర్చుకోవాలి. దానికి ఆదర్శంగా రాధామనోహర్ దాస్ గారిని మనమందరం తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు ధర్మం విషయంలో తేడా వస్తుంది? ఏమండి, ఇళ్లల్లో అందరికీ బంగారపు నగలు ఉన్నాయా? మన ఇళ్లల్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. ఎవడైనా మన ఇంట్లోకి వచ్చి బంగారు నగ ఎత్తుకెళ్తే బాధపడతామా పడమా? పోలీస్ స్టేషన్లో కేసు పెడతామా పెట్టమా? నగ తిరిగి వచ్చిందాకా దాని గురించిన ఆలోచన చేస్తామా చేయమా? ఎందుకు? స్వార్థం, నాది అనే భావన అక్కడ ఉంది. మరి ఆ గుళ్ళో చైర్మన్గా క్రిస్టియన్ని పెడితే గుడి నాది అనే భావన లేక దానిని జాగ్రత్తగా రక్షించాలి అనే ఆలోచన నుంచి దూరం అవుతున్నాం. ఏ క్షణం వెంకన్న దగ్గరికి వెళ్ళి నాకు కోరికలు తీర్చు అని అడగడం కాదు, వెంకన్న దగ్గర ఉన్న వ్యవస్థ బాగుందా లేదా అని ఆలోచిస్తే వెంకన్నే మన ఇంటికి వచ్చి అవసరమైన కోరికలు తీరుస్తారు. అది వెంకన్నే కాదు, ఏ దేవుడైనా సరే, ఏ క్షేత్రమైనా సరే. జై శ్రీరామ్, గోవిందా. మొహమాట పడకండి గోవింద అంటానికి. ఇవాళ్ళ గోవింద అంటానికి మొహమాట పడ్డా, ఏదో ఒకరోజు గోవింద అంటాం ఖాయం. గోవింద అనే లోపు ఎవడు గోవింద అంటాడో వాడు అదృష్టవంతుడు. కాబట్టి యోగ్యులైనటువంటి వాళ్ళకి మన క్షేత్రాలను అప్పచెప్పాలి. అభయ హిందూ పనేమిటి? అభయ హిందూ సంస్థ ఏమిటి చేసేది? భయముతో ఉన్నటువంటి హిందువుకి చచ్చినా పర్వాలేదు, నువ్వు ఏ తప్పు ఇక్కడ చేసినా పైన జవాబుదారీ అవుతావు, కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ విషయాన్ని తెలియపరచాలి. ఏమండి, ఇక్కడ ఉన్నారు కదా నాతోటి సహా, నేను 5వ తరగతి 6వ తరగతి చదివే వయసులో అప్పుడు నాకెంత ఉంటుంది, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు. ఈ వయసులో ఉన్నటువంటి నేను ఆర్యన్ ద్రవిడియన్ థియరీని చదివాను. నాకు పాఠ్యాంశంగా పెట్టారు, అది రాస్తే నాకు మార్కులు వేశారు. ఆ మార్కుల కోసం నాకు సంబంధం లేనటువంటి చరిత్రని ఇందాక పెద్దలు చిరావూరు శ్రీరామకృష్ణ శర్మ గారు చెప్పినట్టు నేను కూడా పాఠ్యాంశంలో ఆ రోజు మార్కుల కోసం దీన్ని రాశా. మరి ఆర్యన్ ద్రవిడియన్ థియరీ పుట్టించింది ఎవడు? మొట్టమొదట ఎక్కడ ఆర్యన్ ద్రవిడియన్ థియరీ చెప్పబడ్డది? మన దేశంలో కాదు, మన దేశంలో కాదమ్మా. ఆర్యన్ ద్రవిడియన్ థియరీ చెప్పింది లండన్లో, అక్కడ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో మ్యాక్స్ ముల్లర్ చెప్పాడు. ఆ రోజు మొత్తము సభావేదిక అంతా నిండిపోయింది, చప్పట్లు కొట్టారు. ఆ మ్యాక్స్ ముల్లర్కి జ్ఞానోదయమైంది. తన ఆఖరి పుస్తకంలో నేను రాసినటువంటి ఆర్యన్ ద్రవిడియన్ థియరీ అవాస్తవం అని అతనే పేర్కొంటూ ఓ పుస్తకం రాశాడు. ఆ సభలో మనుషులు లేరు. అది లండన్లోనే అయింది, కానీ ఆ సభకి మనుషులు రాలేదు. చెప్పిన ఆయన నేను చెప్పింది తప్పు అన్నాడు, కానీ మన పాఠ్యాంశంలో మారలేదు, ఇప్పటికీ అదే ఉంది. ఏం చెప్తారు? ఆర్యన్ ఇన్వేషన్ థియరీ, AIT, దానికి రుజువులు చెప్పరా అన్నారు. ఎక్కడా రుజువులు దొరకలేదు, వెంటనే దాని పేరు మార్చారు. ఏమిటో తెలుసా అమ్మా? AMT, ఆర్యన్ మైగ్రేషన్ థియరీ, ఆర్యులు మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చారు అన్నారు. దానికి ఆధారాలు లేవు. కారణం, ఈ వేదము వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాను అని చెప్పారు. ఋగ్వేదం తీస్తే 10,000 సంవత్సరాల క్రితం ఆ మంత్రాన్ని రుజువు చేసేది ఉంటుంది. అంబికమే నదీంతమే, సరస్వతీ నది గురించినటువంటి మంత్రం. సరస్వతీ నది ఎండిపోయి ఎంతకాలమైంది అని అడిగితే 10,000 సంవత్సరాలైంది. ఇవాళ్ళు ఉన్న సైంటిఫిక్ డేటా ప్రకారం, సైంటిఫిక్ డేటా చెప్తుంది. మరి
ఎప్పుడో 5,000, 3,000 సంవత్సరాల క్రితమో వచ్చినటువంటి వాడు 10,000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎండిపోయినటువంటి సరస్వతీ నది చరిత్రని ఋగ్వేదంలో ఎలా రాస్తాడు? అది ఉంది అంటే అది అక్కడ పుట్టలేదయ్యా, ఆ ధర్మం ఇక్కడే పుట్టింది అని అనేకమైనటువంటి ఆధారాలు ఈ ధర్మం గురించి చెప్తూ ముందరికెళ్ళినాయి. మనకి తెలియవు. మనం ఎంతసేపు ఉన్న హరప్ప మొహంజొడారోలో అద్భుతమైనటువంటి ఆధారాలు వీరు ఇచ్చారు. కానీ అంతకంటే ముందే హర్యానాలో, గుజరాత్లో రాఖీ సంస్కృతి అని ఉంది. ఇప్పుడు ఆ రాఖీ సంస్కృతి మీద విశేషమైన రీసెర్చ్ అవుతోంది. హరియానం చేసినటువంటి ప్రదేశం, విష్ణుమూర్తి తిరిగిన ప్రదేశం హర్యానా. ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే విష్ణుమూర్తి యొక్క ఆధారాలు కూడా అక్కడ మనకి రాఖీ సంస్కృతిలో లభించినాయి. ఎక్కడున్నాం? మన చరిత్ర మనకి తెలుస్తోంది. ఇందాక వారు చెప్పినట్టు ద్వారక గురించి వస్తోంది, కానీ మన పాఠ్య పుస్తకాల్లో ఉండదు. ఏమ్మా, ఇక్కడ ఎవరైనా 10వ తరగతి లోపు మనకి సంబంధించిన గుడి ఆర్కిటెక్చరు ఇంత గొప్పది, ఈ రాజు గుడివల్లం అనే క్షేత్రాన్ని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో కట్టాడు, దీనికి ఇంత జామెట్రీ, ఇంత అద్భుతమైనటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ఇంత సోలార్ సిస్టమ్ని చదివే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అని ఎవరైనా మనం చదువుకున్నామా? ట్విన్ టవర్స్ గురించి చదువుతాం, కానీ మన వాళ్ళు కట్టింది, కంటి ముందుంది ప్రత్యక్షమైన ఆధారం. మనవాడు ఎలా కట్టాడు? మన పిల్లలకి మనం చెప్పం. కలకత్తాలో గుంటూరు మైన్స్ 1.5 కిలోమీటర్ లోపలికి తవ్వి అక్కడి నుంచి అద్భుతంగా మెటల్స్ ఎక్స్కవేట్ చేశారు. ఎప్పుడు? 1వ శతాబ్దం. 1 కిలోమీటర్ లోతు భూమిలోకి వెళ్ళాలి అంటే ఎన్ని టెక్నాలజీస్ కావాలమ్మా? ఆక్సిజన్ మెయింటెనెన్స్, లైట్ మెయింటెనెన్స్, వచ్చినటువంటి ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేయాలా, తవ్విటి నుంచి అప్పు తీసుకెళ్ళాలా, మెటల్ని ఎక్స్కవేట్ చేయాలా, ఈ చరిత్ర మనం చెప్పుకోం. కానీ బ్రిటిష్ వాడి దగ్గర రాసి ఉంటుంది గుంటూరు మైన్స్ 1వ శతాబ్దం ఎక్స్కవేటెడ్. ఎక్కడ మన సైన్సెస్ని అన్నిటినీ తగలబెట్టారు. తురుష్కులు తగలబెడితే 6 నెలల పాటు తాటాకు గ్రంథాలు తగలబడ్డాయి ఈ దేశంలో. ఎంత టెక్నాలజీస్ పోయినాయి. కాబట్టి మనమందరం తెలుసుకోవాల్సినటువంటి అంశం, ఇవాళ ప్రభుత్వం మారింది, NDA ప్రభుత్వం ఆంధ్రాలో వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వైకాపా ఉన్నప్పుడు గొడవ చేశాం, ఏమండి రాముడి మెడ తెగింది, లేదండి ఆంజనేయ స్వామి చెయ్యి విరిగింది, రథం తగలబడ్డది, పురోహితుల్ని కొట్టారు, మరి ఆ రోజు గొడవ చేశారుగా, ఇవాళ్ళ కేసులు తీయాలి. ఎవడు చేశాడు అనేది వీళ్ళ మీద కూడా బాధ్యత ఉంది. అవన్నీ తీసిందాక హిందువులు మర్చిపోకూడదు. అన్ని విషయాలని గుర్తుంచుకొని ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా మన యుద్ధం ఉండాలి. తప్ప అయిపోయింది మారిపోయింది అని ఆగకూడదు. ఇవే కాదు, ఇంకా అనేకమైన విషయాలు మనం చర్చ చేసుకోవాల్సిన ఉన్నాయి. అయితే నిజంగా నాకు కంఠావరోధం ఉంది, ఇవాళ గొంతు పోయి మాట్లాడే పరిస్థితి లేదు. అయినప్పటికీ మరి పెద్దలు పిలిచారు, 4 మాటలు పంచుకోవాలి. నేను కింద చూస్తూ ఉంటే కింద వేదికలో కూడా మహామహా పండితులు నేను చెప్పే విషయాలన్నీ ఇతపూర్వమే టీవీ ఛానల్స్లో కానీ రకరకాలుగా మాట్లాడినటువంటి మేధావులు అందరూ కనిపిస్తున్నారు. సభ అయిపోగానే ఇంటికెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా అని కాకుండా దీనిని ఉత్తరోత్తర ముందరికి తీసుకెళ్ళాలి. ఆర్యన్ ద్రవిడియన్ థియరీకి ఆధారాలు లేవు, మరి పాఠ్య పుస్తకాల్లో ఎందుకున్నాయి? ఋగ్వేదం గురించి NCERT మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇష్టం వచ్చినట్టుగా రాశారు.
దానికి ఎవరు రిఫరెన్స్ అంటే ఫారినర్స్ రాసిన బుక్కులట. మన విద్యారణ్యుల వారు రాసిన వేద భాష్యం వాళ్ళు ఆధారంగా తీసుకోలేదు. దీనికి ఏమిటి అని ఎన్సీఈఆర్టీకి మేము లెటర్స్ రాస్తే దానికి ఇప్పటికీ సమాధానం లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆన్సర్స్ లేవు. అంటే తప్పుడు హిస్టరీని నిర్భయంగా రాస్తున్నారు. ఈ రాసినటువంటి పెద్దలు నేను వీడియో తీసుకొచ్చి చూపిస్తా, కమ్యూనిస్టులు, మీకు ఒక రహస్యం చెప్తా. స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 టర్ములు ఒక ముస్లింని మనకి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్గా వేశారు. ముస్లిం అతను చేసిన పని ఏమిటి, హిస్టరీ మార్చడం. మొత్తం మార్చారు. కారణం ఏమిటి అంటే ఆ 5000 సంవత్సరాల కంటే ముందు ఈ హిందూ ధర్మం వెళ్ళకూడదు. ఇది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి మనమందరం కూడా ఇలాంటి కుట్రల్ని అర్థం చేసుకొని ఎండగట్టేటటువంటి పని చేయకపోతే చాలా దెబ్బతింటాం. ఈ అభయ హిందూ అలాంటి పని చెయ్యాలని ఒక్క ముక్క చెప్తాను. విద్యారణ్యుల వారి అవసరం మళ్ళీ ఇవాళ మన భారతదేశానికి ఉంది. విద్యారణ్య స్వామి గట్టిగా మొత్తము భారతదేశాన్ని తురుష్కులు ఆక్రమించారు. మరొక హిందూ సామ్రాజ్యం కావాలి. ఆయన తపస్సు చేశారు, భువనేశ్వరి ఆరాధన చేసి సంపద సృష్టించారు. అప్పుడు ఆ రాజ్యానికి ఒక జెండా కావాలి, పతాకం. ఆయన ఏం పెట్టారో తెలుసా అమ్మా? వరాహం, పందిని పెట్టారు. తురక వాళ్ళు దేన్ని అవమానిస్తారు, దేన్ని దారుణంగా చూస్తారు? పందిని. ఈ గట్టిగా అమ్మా ఇవాళ ఆవిష్కరించబోతున్నారు. మనము భూమిని కాపాడిన దేవతగా ఈయన చూస్తాము, వాళ్ళు ద్వేషిస్తారు. ఆయన తెలివిగా వరాహాన్ని గుర్తుగా పెట్టారు. పెట్టి చిన్న రాజ్యం ఆనెగొంది అనే రాజ్యంలో మొదలుపెట్టారు. ఢిల్లీ పాత్షా దగ్గరికి వెళ్ళి పంపించాడు మనుషుల్ని. నాయన మాది చిన్న రాజ్యం, మా రాజ్యం పంది రాజ్యం, మా రాజ్యంలో ఉన్న డబ్బు ఏమిటో తెలుసా, వరాహాలు అంటే పంది. మీకు ఎన్ని వరాహాలు, కప్పం కట్టం అంటే అన్ని కట్టం. చీ, నీ పంది పొమ్మొద్దు, నీ పంది రాజ్యం వద్దు, నీ రాజ్యం నువ్వే ఉంచుకో. చిన్న రాజ్యం ఆనెగొంది. ఆ చిన్నగా మొదలుపెట్టి చిన్న స్ట్రాటజీతో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తే అది 8 రాష్ట్రాలని కాపాడింది. యుక్తి, ఇంటెలిజెన్స్ చాలా అవసరం. ఇవాళ హిందువులకు ఒకటే సూచన చేస్తున్నా, దయ ఉంచి మీ షాపుల పేర్లు ఎలెక్స్, యానమ్ము, అర్థం కాని ర్యాడో ఏదో పెట్టకండి. సుబ్బయ్య, ఏమ్మా, వెంకటేశ్వర, మహాకాళి అనే హిందూ పేర్లు పెట్టండి. ఎందుకు చెప్తున్నాను అంటే మనకి సంబంధించిన ఆచారాలు మనం పాటిస్తాం. ఇవాళ మా నాన్నగారే ఆప్తీకం, నేను ఆప్తీకానికి ఒక ద్రవ్యాన్ని తేవాలి. మన ఆచారం తెలిసినటువంటి శెట్టిగారి కొట్టుకెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకు, వాళ్ళకు కూడా దీని ఆచారం తెలుసు. సెక్యులర్, వి ఆర్ ద మోస్ట్ సెక్యులర్ పీపుల్, కానీ ఆచారం ప్రధానం. ఆచారం కోసం మనవాడి కొట్టుకెళ్ళి మనం కొనుక్కోవాలి. 10 చోట్లకి వెళ్ళకూడదు, ఇది తెలియాలి. అందుకే మా రాధా మనోహర్ దాస్ గారు ఓ చిన్న గొడవ వస్తే ఎవరు ఎవరు అనేది అర్థం కావడానికి వీలు లేదు అంటే, అరే ప్రతి కొట్లో ఈ వరాహస్వామిని పెట్టుకోండి, ఆయన ఉంటే మనదేగా కొట్టు. తెలియాలి, చాలా సూక్ష్మమైనటువంటి తెలివి. భూమిని కాపాడే దేవత వరాహస్వామి, ఆయన శక్తి వారాహి. వారాహిని నమ్ముకుంటే సినిమా
బ్యానర్లు హిట్ అయినాయి. వారాహిని నమ్ముకుంటే ప్రభుత్వాలు మారినాయి, డెప్యూటీ చీఫ్ మినిస్టర్లు వచ్చినాయి. మీరు కూడా మీ మీ షాపుల్లో వారాహిని నమ్ముకోండి, వారాహిని పెట్టుకోండి, వరాహస్వామిని తెచ్చుకోండి. మర్చిపోకండి, ప్రతి షాపులో ఒక శివుణ్ణి, ఒక విష్ణువుని, ఒక అమ్మవారిని, ఓ గణపతిని, ఓ సూర్యనారాయణ మూర్తిని, సుబ్రహ్మణ్యుణ్ణి పెట్టుకొని తీరండి. ఉండి తీరాలి ఈ ఆర్గులు. ఈ పని గట్టిగా. అయ్యో కప్పట్లు కొట్టడానికి కూడా మా మాట గట్టిగా. ఎందుకు చప్పట్లు కొట్టమంటున్నా అంటే, మన కోసం కాదు, పక్కన ఎవరైనా పడుకుంటే లేస్తారని గట్టిగా. సరే, పడుకున్న వాటి సంగతి పక్కన పెట్టండి. ఈ జీవుడు అజ్ఞానంతో నిద్రపోతున్నాడు కాబట్టి ఈ జన్మనెత్తి ఇంకా నిద్రపోతున్నాడు. వాణ్ణి లేపడానికి చప్పట్లు కొట్టండి, మనం లేవాలి. మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఒకప్పుడు ఈ దేశానికి 7 స్తంభాలు ఉండేవి. ఇప్పుడు ఆ 7 స్తంభాలు దెబ్బతింటున్నాయి. గోభిర్ పోయింది ఆవు, అన్ని జెర్సీలు, ఎక్కడ చూసినా జెర్సీ ఆవులు. కానీ భారతదేశపు ఆవు గొప్పతనం తెలుసా? మోపురం ఉన్న ఆవుని బ్యాస్ ఇండికా అంటారు. 10,000 సంవత్సరాల చరిత్ర. ఆ పాలు పిల్లలకి పెట్టండి. జెర్సీ పాలు ఇవ్వడం వల్ల బ్రిటిష్ వాడి మాట వింటున్నాడు, బ్రిటిష్ వాడి చరిత్రను వింటున్నాడు. మళ్ళీ 2 కౌ మిల్క్, మన ఆవు పాలు మనం ఇవ్వాలి. ఎందుకు? ఆవుకి పుట్టిన దూడ ఎక్కడ ఉన్నా తన తల్లి దగ్గర వెంటనే పాలు తాగుతుంది. గుర్తించి, బర్రె దూడ 10 చోట్ల తన్నులు తిన్నాకే అక్కడికి వెళ్తుంది. జెర్సీ దూడైనా అంతే. 10 చోట్ల తన్నులు తిన్నాక ఈ ధర్మాన్ని తెలుసుకునే పిల్లలు మనకు వద్దు. మనకి 2 కవ్వు పాలు తాగి ఈ ధర్మం పట్ల వెళ్ళే పిల్లలు కావాలి. రెండోవాడు, విప్రుణ్ణి, బ్రాహ్మణ్ణి గౌరవించండి. ఎందుకు అంటే, కమ్యూనిస్ట్ వాడు, మీరు ఏ టీవీ ఛానల్స్లో నా మీద దాడి చేసేది ఎక్కువ కమ్యూనిస్ట్లే. మా కరాటే కళ్యాణి గారికి తెలుసు ఎలా దాడి చేస్తారు అని. ఏం చేస్తారు అంటే, మొట్టమొదట బ్రాహ్మణికల్ అనే పదం తీస్తారు. ఈ ధర్మాన్ని కాపాడేది బ్రాహ్మడు. నిర్భయంగా చెప్పండి, ఏం మొహమాట వద్దు. బ్రాహ్మడు వాడి ఆచారాన్ని వాడు పాటించాలి. ఎందుకు అంటే, రాజు వేగుల ద్వారా చూస్తాడు, కానీ బ్రాహ్మడికి శాసనం ఏంటో తెలుసా అమ్మా? శాస్త్రాన్ని చూసి మాట్లాడాలి. కాబట్టి మనకి శాస్త్రము అంటే దేవతల హృదయం, వేదము. అది ఎవరు చూస్తారో అది మన దేశానికి అవసరం. అందుకని విప్రుణ్ణి గౌరవించండి. రెండోది అది. మూడోది వేదం. ఈ ఇద్దరు ఉంటేనే కదా, ఆవు లేకపోతే ఆవు నెయ్యి లేదు, ఆవు నెయ్యి లేకపోతే బ్రాహ్మణుడు లేడు, బ్రాహ్మణుడు లేకపోతే వేదమంత్రాల వినియోగం లేదు. మూడోది వేదం. నాలుగోది ఎవరో తెలుసా? పెద్ద పోటుగాడైన బ్రాహ్మడైనా, ఎంత గొప్ప గోవున్నా, ఎంత మహత్తరమైన వేదమున్నా, పతివ్రత అయినటువంటి స్త్రీ లేకపోతే వీడికి యజ్ఞం చేసే హక్కు లేదు. సతీభి, ధర్మంతో ఉన్నటువంటి భార్య, ఇది అవసరం. వాళ్లకు నమస్కారం. ఇది ఆడవాళ్ళకి ఇచ్చిన స్థానం 7 స్తంభాల్లో. సతీభి. 5వది ఏమిటి? సత్యవాదిభి, అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకపోవడం అంటే ఏమిటి? యజ్ఞాన్ని ఆచరించడం, వేదాన్ని నమ్మడం, వేదవాక్యాన్ని మనకి వినియోగించేవాడు సత్యవాది. సత్యవాదిభి అలుప్తై, పక్కవాడి జేబులో అది ఏం దోచుకోవాలి అని చూసేవాడు కాదు. ఎవడు? సత్యవాదిభి అలుప్తై, లుబ్ధుడవకూడదు,
అమ్మో నాడప్పు రాడప్పు అని జేబులో పెట్టుకోకండి. అభయ హిందూ అని ఈయన పెడితే దానికి ఒక రూపాయి మనం ఏమి ఇవ్వగలం, ఇవ్వాలి, ఇస్తే. కాబట్టి అలుప్తైహి దానశీల ఇచ్చ, ఎదుటివాడి జేబులో తీసుకోవద్దు, దానశీలి అయి ఉండాలి. ఈ ఏడుగురు ఉంటేనే వేదం కాపాడబడుతుంది. కాబట్టి అభయ హిందువు ఏం చేయాలి, మళ్ళీ వేద ధర్మాన్ని తీసుకొచ్చి పెట్టాలి. కాన్స్టిట్యూషన్ మనందరికీ ప్రధానమే, అది వేరే వాడితోటి మాట్లాడేటప్పుడు. నీతో నువ్వు మాట్లాడుకోవాలి కదా, నీతో మాట్లాడేటప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ తీసి నాతోటి ఇది మాట్లాడచ్చా లేదా అనుకోవు కదా. వేదం అంటే నువ్వు, ముందు నీలో నువ్వు మాట్లాడుకోవడం, వేదంతో మాట్లాడుకోవడం. కాబట్టి వేదం అనుకొని కాన్స్టిట్యూషన్ తీసి సమాజంలో ఇబ్బంది లేకుండా బతుకు. నువ్వు వేదం అని తెలుసుకో, నీ ధర్మం వేదం అని తెలుసుకో. కాబట్టి నాకు నేను వేదం తెలుసుకున్నాక కాన్స్టిట్యూషన్ తెలుసుకొని ముందరికి అడుగులు వేస్తాను. ఇది చాలా ప్రధానం. అదే విధానంగా ఇంకా ఇచ్చినటువంటి సమయము, నా కంఠము, మా రాధా మనోహర్ దాస్ గారు మూడు గుర్తు చేస్తున్నాయి. ఏమిటి? ఉపన్యాసం చాలించు అని. ఒక్కటే విషయమమ్మా, మర్చిపోకుండా ఈ ధర్మాన్ని మనం ముందరికి తీసుకొని వెళ్దాం. భయంకరమైన కలికాలం వచ్చింది. తండ్రి, తల్లి, కొడుకు కృష్ణానది ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. తండ్రి కొడుకు నదిలోకి దిగి ఈత కొడుతున్నారు. తల్లి ఒడ్డు మీద నిల్చోనుంది. కొంచెం లోపల దాకా ఈత కొట్టారు. కొడుకుని తల్లి కేకేసింది, అరే వెధవా, లోపలికి వెళ్ళావే, బయటికి రా అంది. వాడు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చాడు. అమ్మా, నాన్నగారు కూడా ఈత కొడుతున్నారు కదే, నాన్నగారి కంటే ఎక్కువ నేర్చుకున్నాను కదా ఈత నేను, మరి నాన్నగారిని పిలవలేదే అన్నాడు. చీ వెధవా, నీకు మీ నాన్నకి సామ్యమా, మీ నాన్నకి 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది, నీకేముంది అని పిలిచేంత భయంకరమైన కలికాలంలో ఉన్నాం. ఇలాంటి కలికాలంలో సతీభి, సత్యము మాట్లాడేటటువంటి, ధర్మముతో ఉండేటటువంటి స్త్రీలు, సత్యాన్ని మాట్లాడే పురుషులు చాలా అవసరం. కాబట్టి మనమందరము కూడా ధర్మాన్ని ప్రతిష్ట చేసుకుందాం. ఆయన పెట్టిన లోగోలో ఏముంది, యతో ధర్మ తతో జయ. ధర్మం ఎక్కడ ఉంది? వేదోఖిలో ధర్మమూలం. వేదం ఉంటే ధర్మం ఉంది, ధర్మం ఉంటే జయముంది. ఇంకోటి ఏం పెట్టారు, యుద్ధాయ కృత నిశ్చయ. మేము యుద్ధం చేస్తాం, అనుమానమే లేదు అని చెప్పారు. అమ్మవారి యొక్క శంఖాలు, శ్రీచక్రం, ఓంకారం అనగానే పరమేశ్వరుడు, ఆ పైన శంఖము సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, మనకు అవసరమైనటువంటి దేవతా సమూహము, అలాగే వెంకటేశ్వర స్వామి వారి రెండు ముద్రలు, ఆంజనేయ స్వామి వారి కథ, అన్నీ ఉన్నాయి. అభయ హిందూ ఈ సంస్థ 1,000 రెట్లు ఎదగాలని, మొత్తము 2 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందాలని, మనమందరము సహకరించాలి అని మనసా నేను అభ్యర్థిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. నమస్కారం, స్వస్తి.